Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రామోజీపై జగన్ డైరెక్ట్ ఫైట్, మార్గదర్శిపై చర్యలకు రంగంలోకి టీం. మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రధాన కార్యాలయంలో ఏపీ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. కొద్ది రోజులు ఏపీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ఏపీలోని పలు చిట్ ఫండ్ సంస్థల్లో సోదాలు చేశారు. మార్గదర్శి సంస్థల్లో చేసిన తనిఖీల్లో అక్రమాలు బయటకు వచ్చాయని అధికారులు వెల్లడించారు. మార్గదర్శి సంస్థ ఇదంతా కుట్రగా పేర్కొంటోంది. ఇప్పుడు నేరుగా ప్రధాన కార్యాలయంలో సోదాలు చేస్తుండటంతో ఇక ప్రభుత్వం చర్యల దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో ఏపీ అధికారుల సోదాలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతున్నాయి. ఆర్థిక అక్రమాలు, నిధుల మళ్లింపు వంటి వాటిపై ఆరా తీస్తున్నారు. సోదాలు నిర్వహించాక ఎటువంటి రికార్డులు ఇవ్వలేదని, 8 ఏళ్లుగా రికార్డులు సమర్పించలేదనేది అధికారుల వాదన. డిపాజిటర్ల సమాచారం కూడా ఇవ్వలేదని చెబుతున్నారు. నిధుల మళ్లింపుపై అధికారులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మార్గదర్శికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఏపీలోని 18 యూనిట్స్లో ఏపీ అధికారులు సోదాలు నిర్వహించారు. గతంలోనే మార్గదర్శికి సంబంధించి రికార్డులు ఇవ్వకపోతే చర్యలు తప్పవని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. తగిన ఆధారాలతో ఉల్లంఘనలపైన చర్యలు తీసుకోవాలని జిల్లాల చిట్స్ డిప్యూటీ రిజిస్ట్రార్లను స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో మార్గదర్శి యాజమాన్య వాదన భిన్నంగా ఉంది. తమ సంస్థ 6 దశాబ్దాల చరిత్రలో ఎక్కడా చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన చరిత్ర లేదని సంస్థ పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 17 సంస్థల్లో అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారని వివరించింది. అధికారులు కోరిన సమాచారం సమకూరుస్తూ తమ సిబ్బంది సహకరిస్తున్నారని పేర్కొంది. అయినా ఏదో లోపాన్ని కనిపెట్టాలని ఉన్నతాధికారులు పదే పదే వారికి ఆదేశాలు ఇస్తున్నారని చెప్పుకొచ్చింది. ఇక ఏపీలో ఎన్నికల దిశగా రాజకీయం వేడెక్కుతోంది. ముఖ్యమంత్రి జగన్ ప్రతి సభలోనూ దుష్ట చతుష్టయం అంటూ నలుగురిపైన ఫైర్ అవుతున్నారు. అందులో ఈనాడు పేరు ప్రస్తావిస్తున్నారు. ఆ గ్రూపులో ఒక సంస్థగా ఉన్న మార్గదర్శిపైన ఇప్పుడు ప్రభుత్వ అధికారులు సోదాలు చేయడం, చర్యల దిశగా ఆదేశాలు జారీ చేయడంతో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటుందనే విషయం స్పష్టమవుతోంది. ఇప్పుడు మార్గదర్శిపైన చర్యలకు ఆదేశాలు జారీ కావడంతో ఆ చర్యలు ఏ విధంగా ఉంటాయనేది ఉత్కంఠను పెంచుతున్నాయి. దీనికి సంబంధించి రానున్న రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.